కేంద్ర ప్రభుత్వం స్త్రీలకు ప్రతి నెల వైద్య పరీక్షలు చేసే ఏర్పాట్లు చేసింది చాలా మంది గర్భిణీలు పేద కుటుంబాలకు చెందిన వారు కావడంతో వారికి సరైన వైద్యం అందట్లేదు దీంతో ప్రతి నెల తొమ్మిదిన దేశవ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్ పిహెచ్సీలలో ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కార్యక్రమం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది ఇందులో భాగంగా గురువారం కాకినాడ జిల్లా వ్యాప్తంగా గర్భిణులకు వైద్య పరీక్షలు జరిపారు ఇదే ప్రతినిధి సాంబశివరావు అందజేశారు ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ముఖ్యంగా విద్యా వైద్య రంగాలకి నిధులు కేడమ్ ఏదైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి ప్రతి ఏటా లక్ష ఇరవై ఐదు రూపాయలు హాస్పిటల్ డెవలప్మెంట్ ఇది అదేవిధంగా సబ్ సెంటర్కి పంచాయతీకి కలిపి ఇరవై వేల రూపాయలు ఇచ్చే స్కీమ్ ఉంది మొత్తం ఆగిపోయినాయి ఇలాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఆయుష్మాన్ భావ కార్యక్రమం కానీ నేషనల్ హెల్త్ రూరల్ మిషన్ ఫండ్స్ కానీ పిహెచ్సిలు పనిగొస్తున్నాయి ప్రతి నెల తొమ్మిదో తారీఖున ప్రధానమంత్రి ఈ సంబంధించిన గర్భిణీల పరీక్షలు జరుగుతాయి ప్రతి నెల కూడా తొమ్మిదో తారీఖున ఇక్కడ జరగడం జరుగుతుంది ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఒక తొమ్మిదో తారీఖు కాకుండా రెండు రోజులు పడిగించడం జరిగింది తొమ్మిది పది మనం చూస్తున్నాం ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లు కానీ గర్భిణీలు తీసుకుని హాస్పిటల్కి రావడం జరిగింది అలాగే వైద్య సేవలు చేస్తారు ఇందులో రిస్క్ హైరిస్క్ సేవ కేసులు గుర్తించడం జరుగుతుంది దానికి అనుగుణంగా వాళ్ళకి పోషకాహారం ఇవ్వడం కానీ మందులు ఇవ్వడం కానీ జరిగేయడం జరుగుతుంది కాకినాడ జిల్లా అదనపు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ శ్రీనివాస్ నాయకు ఆదిలో మొత్తం స్టాఫ్ అంతా కూడా కష్టపడి పనిచేస్తున్నారు రెండు రోజులు గర్భిణీలు వైద్య పరీక్షలు జరుగుతాయి కాబట్టి కేవలం ఈ పిహెచ్సి పరిధిలో కానీ కాకుండా చుట్టుపక్కల ఉన్న గర్భిణి కూడా సేవలు వినియోగించుకోవాలని డాక్టర్ శ్రీనివాస్ నాయకువడం జరిగింది కేంద్రమంత్రి ధర్మబద్ధు సాంసారావు రాజేష్ ప్రతినిధి